Hi everyone, welcome back to our channel, The Unicus. Andarela unnarandi, baunnara, nenaithe chaala baunnanu. Okay, inga ee roju manaku pimples, pimple valla kaligina marks povadaniki oka manchi face pack ni alage oka scrub ni telusukundam. So inka alasyam cheyakunda video loki veldam. ఇప్పుడు స్క్రబ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మనం బియ్యం రవ్వ కానీ అలానే చక్కెర కానీ తీసుకుని అందులో హాఫ్ టొమాటో అలాగే 1/4 ఆఫ్ లెమన్ జ్యూస్ని పిండుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా ఇలా చూపిస్తున్న విధంగా ఇలా తయారవుతుంది. మంచిగా అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా ఫేస్ని స్క్రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ పైన ఉన్న డర్ట్ మొత్తం పోయి క్లీన్గా అవుతుంది. ఇప్పుడు ఫేస్ని క్లియర్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ స్క్రబ్ని మనం అప్లై చేసుకోవాలి. ఇలా వీలైతే టమాటోతో కానీ లెమన్తో కానీ అప్లై చేసుకోండి. నాకైతే అది కంఫర్ట్గా అనిపించలేదు కాబట్టి నేను చేత్తో చేసుకుంటున్నాను. సో చాలా రఫ్గా కాకుండా కొంచెం స్మూత్గా ఇలా అప్లై చేసుకోండి. ఎక్కువగా నోస్ దగ్గర చిన్ దగ్గర అప్లై చేసుకోండి. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటే పోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. అలానే లిప్కి ఉన్న ఎండింగ్స్లో ఇలా నీట్గా ఒక 5 to 8 minutes వరకు మనం ఇలా రబ్ చేసుకోవాలి. ఒక 2 minutes అలానే వదిలేసి మళ్ళీ మంచిగా వాటర్తో వాష్ చేసుకొని ఇలా ప్యాడ్ డ్రై చేసుకోండి. ఇప్పుడు సెకండ్ వన్ ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ కోసం మనం 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొంచెం పసుపు, అలానే టొమాటో, అదేవిధంగా కొంచెం లెమన్. ఇలా చూపిస్తున్న విధంగా అన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటే ఇలాంటి థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న ఫేస్ పైన ఇది చిన్నగా అప్లై చేసుకోవాలి. బ్రష్తో కానీ చేత్తో కానీ మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే దాంతో ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం అసలు టొమాటో లెమన్ మన పింపుల్స్ని పింపుల్ మార్క్స్ని తగ్గించడానికి ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. టొమాటోలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఉంటుంది. దీంట్లో ఉన్న ఎసిడిక్ ప్రాపర్టీస్ వల్ల మనకు పింపుల్స్ వల్ల కలిగిన మార్క్స్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అలాగే లెమన్లోకి వస్తే మనందరికీ తెలిసిందే, అది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దాంట్లో కలిగిన సిట్రిక్ యాసిడ్ మనకు ఎక్కువగా రిలీజ్ అవుతున్న ఆయిల్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అలానే యాంటీసెప్టిక్ క్వాలిటీస్ ఉండడం వల్ల మనకు పింపుల్స్ని కలిగిస్తున్న బ్యాక్టీరియాని చంపడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలానే ఇది కూడా మన అందరికీ తెలుసు, పసుపు మన చర్మానికి చాలా మంచిది, మంచి గ్లో ఇస్తుంది. అలానే పెరుగు కూడా మనకు కలిగిన మార్క్స్ని పోగొట్టడానికి యూజ్ అవుతుంది. కాబట్టి మనం వీటిని ఫేస్కి రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల, అంటే వీక్లీ 2x or 3x యూజ్ చేయడం వల్ల మనకు కలిగిన పింపుల్స్ కానీ దానివల్ల వచ్చిన మార్క్స్ కానీ పోవడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఎవరైతే పింపుల్స్తో కానీ మార్క్స్తో కానీ బాధపడుతున్నారో వాళ్ళు దీన్ని వీక్లీ 2x or 3x కానీ యూజ్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 15 to 20 minutes వదిలేసాక ఇలా డ్రై అయిపోతుంది. ఇప్పుడు వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకొని ఇలా దీన్ని చిన్నగా రబ్ చేస్తూ రిమూవ్ చేసుకోండి. అది చాలా గట్టిగా అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని ఇలా మనం లూజ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం సేపు రబ్ చేసుకున్నాక వాటర్తో క్లీన్గా వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా వాటర్తో వాష్ చేసుకొని ప్యాడ్ డ్రై చేసుకోండి. ఎప్పుడు ఫేస్ని గట్టిగా తుడవకూడదు, చాలా చిన్నగా అద్దుకుంటూ రబ్ చేసుకోండి. సో అంతే, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఒక 3 to 4 times చేశాక మీకే రిజల్ట్ అర్థమవుతుంది. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకేమైనా చూడాలనుకుంటే నాకు తప్పకుండా మీ కామెంట్స్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.